పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా హైదరాబాద్ లో గంజాయి వాసన గుబాళిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. పోలీసుల కళ్ళు గప్పి గంజాయి ముఠాలు తమ బిజినెస్ ను కొనసాగిస్తున్నారు. ఆ మత్తుకు అలవాటు పడిన కొందరు కాలనీల్లో స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇంటి ముందు న్యూసెన్స్ చేయొద్దని చెప్పిన ఓ వ్యక్తిని గంజాయి బ్యాచ్ చావబాదిన ఘటన చోటు చేసుకుంది. ఇది దిల్షుక్ నగర్ సమీపంలో కొత్తపేట ప్రాంతం. ప్రతిరోజు అర్ధరాత్రి కొందరు ఆవారాగాళ్లు గంజాయి తాగుతుంటారు. ఇలా పోకిరీలు గంజాయి సేవిస్తుండటంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి ముందు గంజాయి బ్యాచ్ న్యూసెన్స్ చేస్తుంటే యజమాని జనార్దన్ కు కోపం వచ్చింది. గంజాయి తాగి గొడవ చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. అప్పటికే గంజాయి మత్తులో చిత్తుగా ఉన్న బ్యాచ్ కు కోపం వచ్చి ఒక్కసారిగా జనార్దన్ పై విరుచుకుపడ్డారు. ఇంటి యజమాని జనార్దన్ పై కర్రలు రాళ్లతో ఇష్టం వచ్చినట్టుగా పోకిరీలు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో జనార్దన్ తీవ్రంగా గాయపడ్డారు. జనార్దన్ పై దాడి చేస్తున్న దృశ్యాలను కొందరు స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. బాధితుడు జనార్దన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు.